పవన్ కళ్యాణ్ గారిని అనలైజ్ చేసుకోండి. నేను మనవి చేస్తున్నా, అప్పుడే ఆవేశం వస్తుంది. మీరు చూశారు ఎప్పుడన్నా అంటాడు, అనగానే ముందున్నాడు అని వెళ్ళేస్తాడు, ఇంకోటి హా 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 అంటాడు, వాళ్ళని చూసి రెచ్చిపోతాడు. కాసేపాకి మళ్ళీ ఇలా అంటాడు, ఇలా ఇంకోటి హా ఓ అంటాడు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకొని పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. కారణం ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నిన్ను ఆవహించి ఉంది. అప్పుడే ఆవేశం, అప్పుడే ప్రేమ, అప్పుడే కోపం, అప్పుడే తిట్లు, అప్పుడే పొగడ్తలు క్షణం క్షణం మారిపోతుంటాయి. ఐ లవ్ యూ అంటాడు, కాసేపు ఐ హేట్ యూ అంటాడు, నేను మహాత్మా గాంధీని అంటాడు, లేదు 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 నేను చగువీరాణి విప్లవకారుణ్ణి అంటాడు. స్వామి వివేకానంద నాకు బాగా ఆదర్శవంతుడు అంటాడు. తరువాత నాకు కాను సన్యాల్, మావో షఠుంగ్, కమ్యూనిస్టులు నాకు ఆదర్శం అంటాడు. ఏమిటిది నాకు అర్థం కాలా?